హరితేజ బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత సినీ నటి యాంకర్ హరితేజ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి పెద్ద సెలబ్రిటీగా మారిపోవడంతో పాటు పలు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. బిగ్ బాస్కు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొందరికే తెలిసిన హరితేజ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసిన సెలబ్రిటీగా అయిపోయింది. ప్రస్తుతం ఫిదా అనే కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న హరితేజ ఇటీవలే ఆలీ నిర్వహించే ఒక కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదర్శతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా హరితేజ తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. హరితేజ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లో ఒకసారి విందామా? తను చిన్నప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఇప్పటికీ మర్చిపోలేకుండా గత జన్మ జ్ఞాపకాలులాగా మిగిల్చుకుందంట. మరి ఆమె మాటల్లో చెప్తే ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం రండి. నేను పుట్టి పెరిగింది తిరుపతిలో. అమ్మ కన్నడ, నాన్న తమిళ్, అమ్మమ్మ మరాఠీ, మా ఆయన కన్నడే. అంతా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. మా ఇల్లు ఓ మినీ భారతంలా ఉంటుంది. విన్నర్ చిత్రంలో ఆదర్శతో కలిసి నటించాను, కానీ ఆదర్శ్ నటించాడు అనే విషయం కూడా తెలియదు నాకు. బిగ్ బాస్లో మాట్లాడుకునే సమయంలో విన్నర్లో నటించామని తెలుసుకుని ఆశ్చర్యపోయాం. నాది ప్రేమతో కూడిన అరేంజ్డ్ మ్యారేజ్. తొలుత ప్రపోజ్ చేసింది మా ఆయనే. ముందు నాతో పెళ్లి చూపులు జరిగాయి. ఫస్ట్ లుక్లో నాకు నచ్చలేదు అతను. ఆ తర్వాత 2 ఏళ్ళు అతను నా కోసం వేచి ఉన్నాడని తెలుసుకున్నాను. అప్పుడు మళ్ళీ కలిసాం. ఆ తర్వాత ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. పెళ్లికి ముందే గోవా ట్రిప్కు, పెళ్లికి ముందు ఇంట్లో వాళ్లకు తెలియకుండా గోవా ట్రిప్కు వెళ్ళిపోయాం. చిన్నప్పుడు పూలు కోయడానికి వెళ్ళినప్పుడు నన్ను ఒకడు కిడ్నాప్ చేశాడు. వాస్తవానికి ఉదయాన్నే పార్కుకు వెళ్ళి పూలు కోయడానికి వెళుతూ ఉండేదాన్ని. ఆ తోటమాలి వెంట పడడంతో నాతో ఉన్నవాళ్ళు తలోదారి పారిపోయారు. ఆ తర్వాత నన్ను ఎవరో ఒక వ్యక్తి కిడ్నాప్ చేశారు. అప్పుడు నేను చాలా భయపడిపోయాను. నా వద్దకు తర్వాత ఒక యువకుడు వచ్చాడు. ఏమిటి అని అడిగాడు. నా ఫ్రెండ్స్ కోసం చూస్తున్నాను అని చెప్పగానే గేట్ బయట ఉన్నారు అని చెప్పి నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళి మూతికి గుడ్డ పెట్టేందుకు ట్రై చేశాడు. హంతకుడిని కొట్టాను. ఏదో జరుగుతుందని అప్పుడు ఆందోళనకు గురి అయ్యాను. నేను వాడిని బలంగా కొట్టడం చేత ఏమో తన నుంచి నేను తప్పించుకున్నాను. దాంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సంఘటన నాకు గుర్తుండిపోయింది. ఆ విషయం గుర్తుకొస్తూ ఉంటే చాలా భయంగా కూడా అనిపిస్తుంది. ఒకవేళ నేను ఆ సమయంలో ఎవరైనా నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఇంత సంతోషంగా మీ అందరితో కలిసి ఉండేదాన్ని కాదేమో. ఆ సంఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతి